వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. రేవంత్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నన్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరిస్తానని, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఇది మీ యొక్క విజయం, కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేసుకుంటూ మీ రుణం తీర్చుకుంటానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో సహాయ సహకారాలు అందించిన పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, కృష్ణారెడ్డి గారికి, ఇన్ఛార్జ్గా వివరించిన రఘునందన్ యాదవ్ గారికి, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, వెన్నెలమ్మకి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన నాయకులకి, బీజేపీ నుంచి జాయిన్ అయిన నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరి సహాయ సహకారాలతోటే విజయం సాధ్యమైంది. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏదైతే గుర్తించినాను, ప్రజల అవసరం ఉందో అవన్నీ నేను వారికి ఇచ్చే విధంగా, ప్రభుత్వం నుంచి తెచ్చే విధంగా నేను కృషి చేస్తానని, నమ్మకాన్ని వమ్ము చేయను, ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అతి తొందరలోనే నెరవేరుస్తానని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.